అది ఒక వ్యాధి ఉందన్న విషయం కూడా మాకు తెలియదు సార్. అది వచ్చాక మాకు తెలిసింది అదంటూ ఒక వ్యాధి ఉంది. అసలు జీవితాంతం రక్తం ఎక్కించుకునే బతకాలోడు. ఇప్పుడు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే అంటే జీవితాంతం బిడ్డను పట్టుకొని ఉండలేము కదా. ఎవరైనా దాతలు ఉంటే మాకు దయచేసి సాయం చేయండి. మా ఫోన్ పే నంబర్ వచ్చి 7983999499 7. ఇంకో నెంబర్ వచ్చి 9493999974. నా పేరు మునికుమార్ అండి. మా వైఫ్ పేరు వసంత. మాకిద్దరు పిల్లలు. మేము నెల్లూరులో నివసిస్తున్నాం. నెల్లూరు శివాజీనగర్ పప్పులి దగ్గర నివసిస్తున్నాం. మాది రెంట్ హౌసే. మా బాబుకి 9వ నెల నుంచి ఫీవర్ వస్తూ ఉండింది. ఇప్పుడు ఫస్ట్ మామూలు ఫీవరే నార్మలే కదా అని చెప్పి ఇక్కడ లోకల్లో నెల్లూరులో చూపిస్తూ ఉన్నాం. తగ్గట్లేదు. మెడిసిన్ వాడితే వారం తగ్గుతుంది, మళ్ళీ ఫీవర్ వస్తూ ఉంది. తర్వాత బ్లడ్ టెస్ట్ చేయాలని చెప్పి బ్లడ్ టెస్ట్ చేయించాము. నార్మల్ బ్లడ్ తక్కువ ఉంది, అడ్మిట్ చేయాలని చెప్పి ఇక్కడ లోకల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. ఒక 1 వీక్ తర్వాత తగ్గిపోయిందని చెప్పి డిశ్చార్జ్ చేసి పంపించారు. మళ్ళీ ఒక 1 వీక్ 15 డేస్ తర్వాత ఏంటంటే మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అయింది. అప్పుడు తర్వాత మా పాపకు బాగలేకుండా వచ్చింది. తర్వాత చెన్నైకి వెళ్ళాం పాపకు బాగలేదనేసి. ఆ పాపకి అప్పుడు టాన్సిల్స్ అడినాయిడ్స్ ఉన్నాయి. పాపకి రెగ్యులర్ వీడికి ఆ పాప వాడికి జ్వరం వస్తూ ఉండేసరికి ఇద్దరికి రెగ్యులర్ చెకప్ చేయిద్దామని చెప్పి బాబుని హాస్పిటల్లో తీసుకుని వెళ్తే అప్పుడు చాలా టెస్టులు చేశారు. బాబుకి అంతా బాగానే ఉంది అన్నారు. అయినా బ్లడ్ ఎందుకు తగ్గిపోతుంది అనేసి ఒక స్పెషల్ టెస్ట్ చేస్తామని చెప్పి 2 డేస్ మమ్మల్ని అక్కడ హాస్పిటల్లోని అడ్మిట్ చేసుకొని టెస్ట్లు అన్నీ చేశారు. ఇక్కడ ఫారిన్ బ్లడ్ పంపించి స్పెషల్ డాక్టర్ దగ్గర చెప్పి పంపించారు. ఆ రిపోర్ట్ కోసం 2 రోజులు అడ్మిట్ చేసుకున్నారు. అప్పుడే మాకు 190,000 అట్లా అయిపోయింది ఆ ఖర్చులకే. అయిపోతే 2 రోజులు ఆగిన తర్వాత ఆ బ్లడ్ రిపోర్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత దాంట్లో తలసింది అని చెప్పి చెప్పారు. దాని తర్వాత మళ్ళా అంటే ఎవ్రీ మంత్ 9 వాడికి 9వ నెల 8వ నెలలో అని చెప్పారు. ఇంకా ఎవ్రీ మంత్ అట్లాగే బ్లడ్ ఎక్కించుకుంటా చెన్నైకి వెళ్ళేసి వస్తూ ఉన్నాము. ఇంకా ఆడ అంత డబ్బులు మేము పెట్టలేక చెన్నై ఎగ్మోర్ గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకున్నాం. తర్వాత ఇట్లాగే ఇప్పుడు వీడికి 4 వచ్చింది. తర్వాత ఇంకా బోన్ మరో పూర్తిగా నయం అవ్వాలంటే బోన్ మరో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పారు. దానికి డోనర్ కావాలా, డోనర్ అంటే మనం వెతకలేము, సిబ్లింగ్స్ది సెట్ అవుతుంది అని చెప్పారు. సరే పాపది ఒకసారి టెస్ట్ చేపిద్దామని చెప్పి టెస్ట్ చేయించాము. టెస్ట్ చేపిస్తే పాపది దేవుడి వల్ల పాపది సెట్ అయిపోయింది. ఇంక సెట్ అయిపోతే నెక్స్ట్ స్టెప్ ఏంది అని డాక్టర్స్ని అడిగితే బోన్ మరో ట్రాన్స్ఫర్ చేస్తే బాబు బతుకుతాడు, లేకపోతే ఇంకా ప్రతి సంవత్సరం బ్లడ్ ఎక్కించుకుంటా ఉండాలా అని చెప్పారు. ఇప్పుడు ఏంటంటే ఆపరేషన్కి 25 లక్షలు 20 లక్షలు దాదాపు అయిపోతుంది అని చెప్పారు. మాకు అంత స్తోమత లేదు. ఆయనకు వచ్చేది 15,000 జీతం. ఇప్పుడు కూడా మామూలు ఇంట్లోనే ఉంటున్నాం మేము. మాకు సొంత ఇల్లు అంటే ఏం లేదు. ఎవరైనా దాతలు ఉంటే కొద్దిగా సహాయం చేస్తే మా బాబు బతుకుతాడండి. ఫోన్ పే నెంబర్ కూడా 7983999 1587. ఇంకోటి వచ్చి 9493999974. రెండింటికి ఫోన్ పే గూగుల్ పే రెండే ఉన్నాయి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు. దయచేసి మీరు మీ కొంత సహాయం చేసి మమ్మల్ని మా బిడ్డను కాపాడాలి. ఈ ఆపరేషన్ ఖర్చు కోసం ఎవరన్నా దాతలు డోనార్స్ ఉంటే మా ఫోన్పే నెంబర్ 9493999974. దీని ఫోన్పే గూగుల్ పే పేటిఎం అన్నీ ఉన్నాయి. మరియు నా అకౌంట్ నెంబర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI అకౌంట్ నెంబర్ 3259464166 5. నా IFSI కోడ్ SBIN 00111001. ఈ అకౌంట్కి నా ఈ ఫోన్పే నెంబర్కి మీ వంతు మీ సహాయం చేసి మా బిడ్డని కాపాడాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ సహాయపడి మా బాబుని మా బిడ్డను బతికిస్తారని కోరుకుంటున్నాను.
సార్ జల సార్